द फिगर రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి రాజకీయంగా ముడిపడినటువంటి వ్యవహారాలు చాలా వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఒక సందర్భంలో ఒక దశలో అయోమయ పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇదాక సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు, లేదా స్ట్రాటజిక్గా విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యం కావచ్చు, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి క్రమంలో రాజకీయాలకు తావు లేనటువంటి దిశలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం నడుస్తుందా, లేదు ప్రధాన ప్రతిపక్షం కావాలనే రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న రిసార్ట్నే మేము డెవలప్ చేస్తున్నాం, ఇందులో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏవీ లేవు కాబట్టి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి విషయం కాదనేటువంటి అధికార పార్టీ వాదనను మనం అంగీకరించవచ్చా? ఏమంటే ఇప్పుడు అధికార పార్టీ వాదన ఎలా ఉంది, ఇసుక దోపిడీ జరగట్లేదని చెప్తున్నాడు ఆయన. లారీలు ఇసుక బెంగళూరుకి, హైదరాబాద్కి, తమిళనాడుకి వెళ్ళిపోతుంది. మేము చూస్తున్నాం కదా విజయవాడలో. ఎవరు ఆపుతున్నారు వాటిని? ఎవరు చేస్తున్నారు? ఇవాళ అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఎంత, అక్కడ తవ్వుతుంది ఎంత అనేది సమస్య కదా. అక్కడ 25 ఎకరాల్లో తవ్వేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదా ఉన్నటువంటి నాయకుడు, శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన వెళ్ళడానికి పర్మిషన్ లేదంటారేంటి? ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? పర్మిషన్ చూస్తారు. అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతూ ఉంటే ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని ఆపవలసినటువంటి అవసరం ఏముంది? మీరు అక్రమంగా అక్కడ తవ్వేటువంటి ఆ మట్టిని మొత్తాన్ని కూడా ఒక పక్కన అమ్ముకుంటూ 2,000 కోట్ల రూపాయలు మట్టి అమ్ముకున్నారని చెప్పేసి అక్కడ ఆరోపణలు ఉన్నాయి. రకరకాలైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఆ ఒక్క ఋషికొండే కాదండి, బ్రహ్మంగారి మఠం కొండ కూడా తవ్వేశారు మొత్తం. ఆ కుప్పంలో అక్రమంగా తవ్వుతున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూపించారు మీడియాకి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని 70 కొండలు చూపించామండి మేము. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 కొండల్లో ఏ రకంగా అక్రమంగా తవ్వుకుంటున్నారో చూపించాం. ఇది పర్యావరణానికి ముప్పు, ఇది ప్రజల ఆస్తి హరించేస్తా ఉన్నారు అని చెప్పేసి మా ఆరోపణ. అంతేగాని వాళ్ళు ఏదో చేసుకుంటే దాన్ని అడ్డుకోవాలని ఇక్కడ వెంకటరెడ్డి గారు అంటున్నట్టుగా న్యాయస్థానం ద్వారా న్యాయపర పోరాటం చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు న్యాయపరంగా పోరాటం చేయండి, కోర్టులు ఉత్తర్వులు ఇస్తే అది మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు ఇస్తుంది, లేదంటే ప్రభుత్వం వైపు న్యాయం ఉంటే ప్రభుత్వం వైపు ఇస్తుంది. ఇది సమంజసమైనటువంటి సలహాగానే చూడొచ్చా రఫీ గారు? అది కాదు సార్, ఇప్పుడు అది ఏమైనా ఒక సీక్రెట్ ప్రాంతమా? చంద్రబాబు నాయుడు గారిని ఎల్లనీయకుండా అడ్డుకునే రహస్యమైనటువంటి తవ్వకాలు ఏంటని అడుగుతున్నాను నేను. తవ్వకాలు లేవంటారు, రిసార్ట్ పునరుద్ధరణ జరుగుతుంది, తవ్వకాలు లేవంటారు, అంగీకరిస్తారా? కరెక్టే. ఆయన ఏం చెప్పాడు, అక్కడ రిసార్ట్ పునరుద్ధరణ పేరు మీద మొత్తం కొండని తొలిచేస్తున్నారు, నేను వెళ్ళి ప్రూవ్ చేస్తాను అన్నాడు ఆయన. మీరు రిసార్ట్స్ వరకే పునరుద్ధరణ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఆపవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కోర్టులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి మీరు. ఇప్పుడు 9 ఎకరాల్లో మీరు రిసార్ట్స్ కడతా ఉంటే, కాదు విశాఖపట్నం కళ్ళున్నోడు చూసి ఇది మొత్తం కొండను తొలిచేసుకొని పోతున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉంటే, అక్కడ కార్పొరేటర్ కేసు చేస్తే కార్పొరేటర్ మీద రివర్స్ కేసు పెట్టడం ఏంటి? ఆయన అక్కడికి వచ్చాడని చెప్పి ఏం చేశాడు కార్పొరేటర్ యాదవ్ అతను? అక్కడ మీరు చేస్తున్న దాన్ని అడ్డుకున్నారా? ఏం చేశాడు? అక్కడ మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని చెప్పి పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారు కాబట్టి ఎవరి మీదైనా సరే కేసులు పెట్టేస్తారా? కేసులు పెట్టడమే మీ పరిపాలన? ఎన్ని చూడడానికి హక్కు లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే పరిశీలనకి వెళ్ళడానికి కూడా ఇది లేదా? కోర్టులో వివాదంలోకి వెళ్ళింది, కోర్టు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ మా శాసనసభ్యుడు రామకృష్ణ ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు అడ్డుకుంటున్నారు? జనసేన నాయకుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? అదే హైకోర్టు, మీరు కోర్టులో కేసు వేశారు, మీరు లెగితే కోర్టులు, పడుకుంటే కోర్టు లాగా ప్రతిరోజు కోర్టులోకి వెళ్ళి కేసులు వేశారు కదా, కోర్టు తెచ్చింది కదా. మేము మీ కోర్టు మీద నమ్మకలేదా? న్యాయస్థానాల్లో ప్రతిదీ కోర్టు చెప్పదు కదా వెంకటరెడ్డి గారు, ప్రతిదీ కోర్టు చెప్పదు కదా. ఇప్పుడు ఆయన అంటుంది అదే. రఫీ గారు ఒక నిమిషం, వెళ్తుంది ఎవరు కోర్టుకి వెళ్ళడానికి రైట్ రైట్. ఒక నిమిషం రఫీ గారు, ఒక నిమిషం.